కాకినాడ జిల్లా లింగపర్తి గ్రామానికి చెందిన నూకతాటి ఈశ్వరుడు రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా పేరవరం టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. నమస్కారం అండి. ఈ రోజు ప్రత్తపాడు నియోజకవర్గంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన నోకతాటి ఈశ్వరుడి గారికి విషయం తెలియజేయడానికి మేము ఎలేసర మండలం పేరవరం గ్రామం నుంచి రావడం జరిగింది. మాకు ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నకివ్వడం చేత మాకు చాలా సంతోషంగా ఉంది. రాజా గారు ఏదైతే అన్నారో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఏదైతే అన్నారో అన్న ప్రకారం కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అన్నకి ఈ యొక్క పదవి ఇవ్వడం చేత మండలంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. అదే రకంగా ఈ లింగంపర్తి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ సంబంధించిన వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికొచ్చి ఇలాంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పదవి ఎప్పుడు రాలే. ఎందుకంటే రాజకీయం ఈ ఊళ్ళోనూ కూడా ఉంది కానీ ఇప్పుడు ఎవరిని గుర్తించలేదు. కానీ ఫస్ట్ టైం రాష్ట్రంలో ఒక నాయకుడిగా గుర్తించినందుకు మరీ ముఖ్యంగా మన ఒరుపుల రాజానికి నమస్కారం తెలియజేస్తున్నాము. ఇటువంటి కమ్యూనిటీ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలని అలాగే ప్రత్యేకించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడి రాజన్న గెలుపు కోసం కృషి చేస్తామని అలాగే రాష్ట్రంలో కాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారం వచ్చేంతవరకు కూడా సాయశక్తిగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం రాజన్న నాయకత్వం రాజన్న నాయకత్వం జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై ఎన్టీఆర్. మన టీడీపీ కార్యవర్గానికి వచ్చిన అందరి నాయకులకి కూడా నా నమస్కారములండి. ఇంత ముందు గతంలో నేను చూసాను చాలా చోట్ల తెలుగు యువత అధ్యక్షులని ఇలాగ కొన్ని బూత్ కమిటీలని చాలా చాలా పదవులు వచ్చాయి. అందులో ఏ ఒక్క గ్రామంలో కూడా ఎస్సీకి సంబంధించిన వాళ్ళు కానీ బీసీకి సంబంధించిన వాళ్ళు కానీ చాలా తక్కువగా ఉన్నారు. ఏటి మన వర్గాన్ని ముందుకు రావట్లేదు సార్ ఆల్రెడీగా ముందు చాలా చోట్ల చెప్పారు అన్ని వర్గాలను కలుపుకుని పోతాను మంచి మంచి పదవులు ఇస్తానన్నారు పదవులు అన్నీ అయిపోతున్నాయి ఇంకేమి ఇస్తారో అని చెప్పి నేను అనుకునేవన్నీ ప్రతి నాయకుడు అలాగే చెప్తాడు అనుకున్నాను. కాకపోతే మన నాయకుడు అందరి నాయకులాంటి నాయకుడు కాదు మాట అంతే నిరూపించి నాయకుడు కాకపోతే కొంచెం లేట్ అవుతుందని నాకు అన్నికి పదవిగానే నాకు అర్థమైంది. ఆయన ఒక మీటింగ్ లో చెప్పారు రాజా గారు చాలా మంది ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా నా వర్గాన్ని అందరినీ కూడా మంచి ఉద్యోగస్తులను చేస్తాను మంచి రాజకీయ నాయకులను చేస్తాను మంచి చదువుకునే వ్యక్తులుగా తయారు చేస్తాను మంచి వ్యాపారస్తులను చేస్తానన్నారు. అన్న ప్రతి ఒక్క మాట ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత చేస్తారేమో అనుకుంటే అంతకు ముందే ఆయన ఇంకా మంత్రి అవ్వకుండా ఎమ్మెల్యే అవ్వకుండా ముందుగానే ఇవన్నీ ఒకటి ఒకటి చేసుకొస్తున్నాడు అంటే ఇలాంటి గొప్ప నాయకుడు మళ్ళీ మనకి ఈ మన జిల్లాలో కాదు మన రాష్ట్రంలో ఎత్తినా సరే అలాంటి నాయకుడు మనకు దొరకడు. ఎందుకంటే ప్రతి కులాన్ని ఒక కుటుంబంతో సమానంగా ఏకీభవించి ఇంకా మనకి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద వర్గాల్లో ఉన్నారు వాళ్ళందరినీ మానేసి మనకి
మన మండలంలో ఒక దళిత నాయకుడిని రాష్ట్ర ఎస్సీసీఎల్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే మాటలు కాదండి. ఎంతో మంది ఎన్నో విధాలుగా కష్టమైనా సరే ఆ పదవి రాదు. అలాంటి పేదల్ని గమనించి వాళ్ళని మంచి పదవులు ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉంటే మన ఒరుపుల రాజన్న ఒక్కడే. అలాంటి నాయకుడికి మనం ఎన్నాళ్ళైనా రుణపడి ఉంటామని ఇలాంటి పదవి ఇచ్చిన వరుపుల రాజా గారికి అలాగే మన పదవిని స్వీకరించిన మన ఈశ్వరానికి కూడా నా కృతజ్ఞతలండి. జై టీడీపీ, జై వరుపుల, జై వరుపుల, జై వరుపుల, జై వరుపుల, జై ఈశ్వరానికి, జై ఈశ్వరానికి.